एसटी ट्रेडिशनल ब्लॉग की स्वागत मुंदुगा अंदर की ना नमस्कारालु। ई रोज मनम ई वीडियो लो अत्यंत शक्तिवंतमैन आड़वारी मांगल्यानी ऐदवतनानी प्रसादिंचे मुख्यंगा श्रावण मासंलो पूजिंचुकुने श्रावण मंगलगौरी देवी व्रत कथ गुरिंची तेलुसुकुंदां। ई कथ विंटे चालु आ मंगलगौरी देवी कटाक्षंतो सौभाग्यं ऐदवतनानी कलकालं पोंदवच्चुनु। श्रावण मासंलो कोत्तगा पेल्लैन मगुवुलु तोलि मंगलवारंतो ई व्रतान्नि एंतो भक्ति श्रद्धलतो आचरिस्तुंटारु। अला ई व्रतान्नि चेपट्टिन स्त्रीलु वैधव्य बाधलु लेकुंडा जीवितांतं सर्व सौख्यमुलतो गडुपुतारु। अलांटि मंगलगौरीदेवी व्रत कथ मनं तेलुसुकुंदां। पार्वतीदेविकि मरोक पेरु मंगलगौरी। मंगलगौरीदेवी पसुपु कुंकुम पूलु सुगंधादि मंगल द्रव्यालो अलागे आवु नेतितो प्रकाशिंचे ज्योतिलोनु कोलुवै उंटाला कालं क्रितं जयपालुडने राजु महिष्मती नगरानि पालिंचेवाडु। भोगभाग्यालु एन्नी उन्ना आयनकु संतानं कलगलेदु। आ दंपतुलकु अदे दिगुलु। एन्नी नोमुलु नोचिना एन्नी दानालु चेसिना फलितं लेकपोयिंदि। चिवरकि परमेश्वरुनिकि ఆ దంపతులపై కరుణ కలిగి పరమేశ్వరుడు సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం ద్వారము బయట నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు। జయపాలుని భార్య భిక్ష వేసేందుకు వచ్చే లోపల ఆ సన్యాసి వేషధారణలోని పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు। ఇలా 3 రోజులు జరిగింది। జరిగినంతా భర్తకు వివరించింది। అప్పుడు జయపాలుడు తన భార్యతో రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని చెప్తాడు। మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది। అంతటా ఆ సన్యాసి భిక్షను స్వీకరించక సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మ సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకొనగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేసి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కున వెళ్ళమని చెప్తాడు। అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి త్రవమని చెప్తాడు। ఆ త్రవకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది। ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు। ఈ విషయం అంతా భర్తకు చెప్పి ఆ విధంగానే చేయసాగారు। స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు। జయపాలుని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ధనమును ప్రసాదిస్తాను కోరుకోమని అడిగాను। దానికి జయపాలుడు ధనము వద్దు సంతానం ఇవ్వమని అమ్మవారిని శరణు వేడుతాడు। అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావలన అల్పాయుష్యుడు సజ్జనుడైన కుమారుడు కావలన కోరుకొమన్నది। అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకుంటాడు। అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేసి చంతనే ఉన్న చూతవృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని మాయమయ్యను। జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది। అందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు। ఆ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది। ఆ కుర్రవాడికి వివాహ వయసు వచ్చింది। వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్షు పెరుగుతుందేమోనని భావించి కుమారునికి వివాహం చేద్దామని భర్తతో అన్నది। అందుకు జయపాలుడు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు। త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు। అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు। అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు। వారిలో
సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా చూశారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళగౌరీ వ్రతం చేస్తుంది అని సుశీల అన్న మాటలను విన్న శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడని బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహము జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీల కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గము చెబుతానని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను చంపడానికి వస్తుంది, వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు, అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు, దాంతో నీ భర్తకు ఆ గండం తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగింది అని అడగగా అంతా శ్రావణ మంగళగౌరీ వ్రతం ప్రభావం అని చెప్పింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. ఈ కథ విన్నవారికి కూడా అంతటి ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్టీ ట్రెడిషనల్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.